वेलकम टू माय चैनल इट लूमी अंजलि पवार। सो ఈ వీడియో కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా చందమామ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో మీరు నన్ను అక్కడ ఫాలో చేసి మీ డౌట్స్ కానీ లేదంటే ఎలాంటి కంటెంట్స్ కావాలో మీరు అక్కడ కూడా నన్ను అడగొచ్చు. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నా వీడియోస్కి. ఈరోజు ఏంటి నా వ్లాగ్ అనుకుంటున్నారా? ఏంటి కార్లో ఉన్నామని డౌట్ వచ్చింది కదా. ఈరోజు మేము మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం. సో ఎవరు ఆ ఫ్రెండ్? మనందరికీ బాగా తెలుసు, తన నవ్వుతోనే మనందరిని పడేస్తుంది నా చందమామలాగా. తనే లాస్యం అంజనాది. సో రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చింది కదా, మరి అసలు ఎలా అనిపించింది, ఏంటి అసలు ఫైనల్లో ఉండాల్సిన మన లాస్య ఎందుకంత తొందరగా వచ్చేసింది, అలాంటి విషయాలన్నీ తను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్లీ లాస్యకి కూడా చెప్పలేదు నేను వస్తున్నానని, 2 డేస్ నుంచి అడుగుతున్నాను పాపా నువ్వు ఉంటున్నావా ఇంట్లోనే అంటే హా అంది. సో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము. నేను నా చందమామ ఈరోజు స్పెషల్ ఏంటంటే నా చిట్టు తల్లి కూడా రెడీ అయింది, ఎందుకంటే చిట్టు తల్లితో ఆడుకోవడానికి ఎవరున్నారు, జున ఉన్నాడు. సో అందుకని మేము వెళ్తున్నాం. మరి మమ్మల్ని చూసి షాక్ అయిద్దా సర్ప్రైజ్ అయిద్దా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు కూడానా వెళ్తామా? వెళ్దామా? ఎస్ అంటుంది నా చందమామ కూడా. సో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఉండు, డోర్ వేసేద్దాం ఉండు. సో నేను నా చందమామ చెప్పాను కదా ఫస్ట్ టైం అవుటింగ్ వచ్చాము. సో చందమామ ఎవరిని చూడడానికి వచ్చింది తెలుసా? ఈరోజు ఫ్రెండ్ని కలవడానికి వచ్చింది. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, చందమామ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వచ్చింది. మరి లేట్ చేయకుండా వెళ్దామా, లెట్స్ గో. ఫస్ట్ టైం అవుటింగ్ వచ్చింది తెలుసా నా చందమామ? రే భలే ఉంది, క్యూటీ బ్యాండ్ బాగుంది నాన్న. మరి దాని మీ బాగాలేదా? అబ్బాయ్యూ సూపర్ సూపర్. ఎలా ఉన్నా? ఇలా ఉన్నాను. ఎలా అనిపించింది మీ రావడం? సర్ప్రైజింగ్. హలో, మన ఇద్దరం కలిసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే ఉండాలి, సర్ప్రైజ్ అంటే. మరి ఫ్రెండ్స్ చూడు, ఇది సర్ప్రైజింగ్ గా ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అందరూ అంటారు ఎన్నిసార్లు బిజినెస్ నీ కూతురు తీసుకురాలేదు, ఫస్ట్ టైం తీసుకెళ్ళా బయటికి అని. సర్ప్రైజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కదా. ఎక్స్పెక్ట్ చేయకూడదని, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చావు, నీకు ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పడం కంటే అలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేద్దాం అని చెప్పి మనుషులను చూడటం నీకు ఎలా అనిపించింది లాస్య? అయ్యో బయటికి రాగానే ఫస్ట్ ఎవరిని చూసావు అసలు? వాళ్ళనే, బిగ్ బాస్ వాళ్ళనే, ఇంకెవరిని చూస్తాను. సో డోర్ ఇలా ఓపెన్ అయ్యి నేను బయటికి వచ్చి క్లోజ్ అవుతుంది కదా, క్లోజ్ అవ్వగానే బిగ్ బాస్ టీమే ఉంటారు కదా, లోపల అంతా మా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మాట్లాడకూడదు మాట్లాడకూడదు అని అంటారు. మనకు ఒక మాస్క్ ఇస్తారు, ఫేస్ షీల్డ్ ఇస్తారు, ఆ డ్రెస్ ఇస్తారు, పీపీ కిట్ అంతా ఇస్తారు. అవునా? ఇంకా ఏం మారలేదా బయట ప్రపంచం? మారలేదా? మారలేదు బయట ప్రపంచం. అక్కడి నుంచి మెయిన్ స్టేజ్ వరకు అదే పీపీ కిట్ తో వచ్చానన్నమాట. ఎందుకు బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే నాగార్జున సార్ దగ్గరికి వచ్చేంత వరకు, అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి మెయిన్ స్టేజ్ కి వచ్చేంత వరకు అలాగే తీసుకొచ్చారు మొత్తం సూట్ వేసి అంతే. సో ఎప్పుడైతే ఆ డోర్ ఓపెన్ అవుతుందో అక్కడ నా డ్రెస్ తీసేసి ఇప్పుడు మీరు వెళ్ళండి అని అన్నారు. సో నాగ్ సార్ తో ఆ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే మంచి ఫుడ్ ఇచ్చారు, తిన్నాను. అండ్ బిగ్ బాస్ వాళ్ళు వచ్చి మాట్లాడారు. అంతా అయిపోయిన తర్వాత ఒక 3 అవర్స్ గ్యాప్ లో రాహుల్ ఇంటర్వ్యూ అయింది. రాహుల్ ఇంటర్వ్యూ తర్వాత హోటల్కి వెళ్ళాక 1 అలా వెళ్ళాను నైట్. మార్నింగ్
త్రీ ఫోర్ వరకు నిద్ర రాలేదు, అయ్యో పడుకోవాలి అని, నిద్రపోవాలి అని చెప్పేసి ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. సో మళ్ళీ మార్నింగ్ 8:00 మేల్కు వచ్చింది. సో మనకు వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వెళ్తారు. హోటల్ రూమ్ లో ఫోన్ కూడా తీసేసారా? అదే కదా, నేను ఉండి హోటల్ రూమ్ లో ఉంటుంది, మనం రిసెప్షన్ అనుకున్నాను. మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాను, 3 నుంచి ఇంకా హోమ్ సిక్ ఫీల్, ఏడుపు వచ్చేసింది. ఏడ్చేసా నేను అంటే అన్ని రోజులు ఉండడం ఒక ఎత్తు, ఆ హోటల్లో వన్ డే ఉండడం అనేది ఒక ఎత్తు కదా. అంటే ఇంకా బయటకు వచ్చేసా మా ఇంటికే వెళ్తున్నాను అనుకుంటాను, కానీ ఇలాంటి ఒక ట్విస్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదా? మరి ఎప్పుడు వదిలేరు సండే టెలికాస్ట్ అయ్యాక? నైట్ 9:00 ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది, 10:30 ఎండ్ అవుతుంది కదా, ఎగ్జాక్ట్ 10:30 ఎపిసోడ్ ఎండ్ అయిందా అప్పుడు ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. ఎవరు రిసీవ్ చేసుకున్నారు నిన్న హోటల్ నుంచి? హోటల్ నుంచి ఎవరు రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా షాకింగ్ ఏమో చూసి. లేదు, చెప్పారు అప్పుడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మేమే పంపిస్తాం, మీరు ఎవరు రాకూడదు, వాళ్ళే వచ్చి ఇంటి వరకు డ్రాప్ చేసి సో లగేజ్ అంతా లోపల పెట్టేసి అప్పుడు వెళ్ళారు. అవునా, నిన్ను చూసిన తర్వాత అసలు నువ్వు ఎలిమినేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయట ఉన్నాను, ఇంటికి రాగానే అక్క నీకు తెలుసా లాస్ట్ సెకండ్ ఏంటి, లాస్ట్ సెకండ్ అరే ఫైనల్ కంటెస్టెంట్ లాస్ట్ ఇయర్ ఎలిమినేట్ అయ్యిందిరా అని చెప్పి నేను మళ్ళీ రిపీట్ చూసాను, నేను ఎపిసోడ్ చూసాను నేను, ఎందుకయింది ఇలా అని చెప్పి. సో నీకు ఎలా అనిపించింది? నాకు అంటే నాకు ఎందుకో ఒక 1-2 weeks నుంచి నేను కొన్ని కొన్ని అంటే 70 రోజుల్లో 77 డేస్ ఉన్నా, 77 డేస్లో ఇంచుమించు ఒక 15 డేస్ వరకు అనుకుంది అయ్యింది లోపల. అవునా, అంటే కొన్ని మనం అనలైజ్ చేస్తాం కదా, ఇలా అవుతుందేమో ఇలా అవుతుందేమో. సో లోపల జరిగే ఆ గేమ్ని బట్టి నాకు అనిపించింది మేబీ నేను 11th week or 12th week or 13th week ఈ 3 weeks లో నేను అవుట్ అయిపోయి స్టాఫ్ ఫైలో ఉండను అని నాకు అర్థమైంది. ఓ ముందే, సో అట్లా నాకు అనిపించింది. బట్ ఆ వీకే ఎలిమినేట్ అవుతానా అనేది 1 day before అర్థమైంది. సో ఏంటో కొంచెం అట్లా తెలిసిపోతుంది కదా, అందుకే ఎలిమినేట్ అయినప్పుడు నో షాక్స్. ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు ఇంట్లో వాళ్ళకి కూడా షాకే కదా, అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎలిమినేట్ అవుతానని. నాకు చాలా మంది తర్వాత అసలు లాస్ట్ ఇయర్ రావడం ఏంటక్క, లాస్ట్ ఇయర్ మేము చూడట్లేదు అని చెప్పి నాకు చాలా మంది, ఎందుకంటే మన ఫొటోస్ చూస్తుంటారు కదా. సో గీత గురించి కానీ నీ గురించి కానీ ఏదైనా అడగాలంటే డెఫినెట్ గా మెసేజ్ చేస్తుంటారు, నేను అడగాలి తెలుసుకోవాలి ఏం జరిగిందో లోపల. అలాంటి నాకేమనిపిస్తుంది అంటే హర్యానా ఉంది కదా, సో హర్యానా నాకు అసలు పోటీయే కాదు అన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేసాం. మేబీ దాని వల్ల స్ట్రాంగ్ కాదు, స్ట్రాంగ్ కాదు అని ఒక స్టేట్మెంట్, యాక్చువల్లీ అది వాస్తవం నాకనిపించింది, అది నా ఒపీనియన్. దానివల్ల ఏమైనా మైనస్ అయ్యింది అనిపించింది? లేదు లేదు, నాకు అది మైనస్ అవ్వదు, అలా అని నాకు పాజిటివ్ అవ్వదు. సో నా గేమ్ నాది, నా స్ట్రాటజీ నాది, నాకు అనిపించింది నేను చెప్పాను, అది ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు నచ్చచ్చు. సో అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేశారు, బట్ దానివల్ల ఎఫెక్ట్ పడి ఉంటుంది అని నాకు అనిపించదు. కానీ ఇప్పుడు లాస్ట్ అంటే మా అందరికీ చాలా కూల్ స్మైలీ ఫేస్ ఇలానే, కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్లో ఏమైనా చేంజెస్ కనిపించాయా? అంటే నీకు అనిపించలేదు బట్ ఆడియన్స్కి కొంచెం అనిపించింది. అంటే నాకేమనిపించింది అంటే ఎప్పుడైతే నాకు హర్యానా ఇది కాదు, లేదంటే చూపించడం ఎలా అయిందంటే కొంచెం గ్రూప్ లాగా అది నీ వరకు వచ్చి ఉంటుంది. అయ్యో అయ్యో అదే అంటున్నా, అలా ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని నీకు ఏమైనా లేదు? బయట నేను అనిపించిన ఓన్లీ అభిజిత్ వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్. అభిజిత్ వాళ్ళతో నేను డెఫినెట్లీ క్లోజ్, అంటే నేను అభిజిత్, నోయల్, నేను, హారిక క్లోజ్. కానీ నేను సోహెల్తో అంతే క్లోజ్గా ఉంటాను, అఖిల్తో అంతే క్లోజ్గా ఉంటాను. సో మేబీ అది బయటికి రాలేదు అని మా వారు చెప్పారు. సో వాళ్ళతో నేను చాలా బాగా మాట్లాడతాను. ఇప్పుడు అంత ర్యాపో లేకపోతే సోహెల్తో నేను జస్ట్ ఫన్గా నేను దత్తకు తీసుకుంటాను రా ఇట్లా అంటూ ఉంటాను కదా. సో ఆ ర్యాపో లేకుండా ఎందుకంటాను? అవును అవును. సో అట్లా వాళ్ళతో కూడా క్లోజ్గా ఉన్నాను. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే లోపల 24 hours లో బయటికి ఒక 1 hour ఏం టెలికాస్ట్ అవుతుందో సో దాన్ని బట్టి ఆడియన్స్ అనేది జడ్జ్ చేస్తారు. అవును, వాళ్ళకి ఏం చూపిస్తారో దాన్ని బట్టే జడ్జ్ చేయడంలో తప్పేమీ లేదు. కానీ 24 hours మేము లోపల ఉంటాం కదా, ఏం జరిగింది అనేది మాకు మాత్రమే తెలుసు కాబట్టి. సో మేబీ మేము అంటే ఒక్కొక్క ప్లేస్లో నేను చేసిన కంటెంట్ బయటికి రాకపోవడం మేబీ దానికంటే బెటర్ కంటెంట్ వాళ్ళకి వేరేది అనిపించుంటుంది, అది బయటికి వచ్చింటుంది అంతే. అది ఒకరోజు మీరు ఎవరు టఫ్ అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోండి బయటికి అని అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఉంటే ఏంటి అసలు నీ ఫీలింగ్? నా పేరు ఎవరు చెప్పలేదు కదా, నాకు నేను స్ట్రాంగ్, అలా నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పలేదు కదా. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఒక మనిషిని మీ చేతుల్లో ఇప్పుడు ప్రేక్షకులు ఎలిమినేట్ చేయడంలో అసలు
తప్పే లేదు, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి గేమ్ చూస్తున్నారు కాబట్టి ఎవరు ఏంటి అనేది చూపించే దానిలో వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ లోపల గేమ్లో మేము అంటే మేమందరం పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం, మేమందరం విన్ అవ్వడానికే వచ్చాం. సో మా మధ్యలో నుంచి ఒకరిని కిందికి లాగి మనకు పైకి వెళ్ళడం అది కరెక్ట్ అనిపించలేదు. సో అక్కడ నేను ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్, ఇక్కడ నాకు నేను స్ట్రాంగ్. ఎందుకంటే ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద. నేను చాలా చెప్పాను మరి బయటికి రాలేదు, ఒక మదర్గా ఒక బాబుని కానీ అంటే ఫ్యామిలీని నేను వదిలి రావడం, అందరూ ఫ్యామిలీస్ వదిలి వచ్చారు. సో ఒక మదర్గా నేను అక్కడ ఆ ప్లేస్లో ఉండడం నాకు నేను చాలా స్ట్రాంగ్ అని నాకు అనిపించింది. కానీ బయటికి వెళ్ళాల్సి వస్తే నేనైతే ఎవరిని పంపను, అందుకని చాలా సేపటి వరకు మీకు టైం చూపిస్తారు కదా, అక్కడ లోపల ఒక 3 అవర్స్ వరకు డిస్కషన్ అయిన తర్వాత లాస్ట్ వరకు మేము మెజారిటీకి ఓకే చెప్తున్నాను. కానీ మీరు ఏ పర్సన్ అన్నా చూస్ చేసుకోండి, ఏ పర్సన్ చూస్ చేసుకున్నా కూడా మేము ఆ పర్సన్కి ఓకే. నాట్ ఓన్లీ అఖిల్, ఇంకొకరైనా మాకు ఆ పర్సన్తో సంబంధం లేదు. మీరు మెజారిటీ అంటున్నారు కాబట్టి ఎంతసేపటికి ఒప్పుకోండి అంటున్నారు కాబట్టి మేము ఓకే అన్నాం. అట్లా అన్నమాట. అసలు అంటే ఎప్పుడు లాస్య వంట గదిలోనే వంట చేస్తుంది అనేది ఒకటి పోర్ట్రేట్ అయింది. నువ్వు వంట కాకుండా చేసినవి చాలా ఉండుంటాయి, అవన్నీ బయటకు రాలేదనుకున్నా. నువ్వు చెప్పు వంట గదిలో నువ్వు ఎంతసేపు ఉంటావు రోజుకి? అంతేగా, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే 1 అవర్. 1 అవర్ కదా, నేను అక్కడ 1/2 అవరే సరిపోయి, ఎందుకంటే నైట్ అయినా సో ఏదైనా సరే దోశ పిండి అవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకునేదాన్ని. ఓకే పోనీ ఒక 1 అవర్ వేసుకున్నా, ఒక పూటే చేసేదాన్ని, ఒక్కొక్కసారి 2 పూట్లు చేసేదాన్ని. సో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలోనే లంచ్ కూడా చేసేస్తాను కాబట్టి నాకు 1 అవర్ 1.5 అవర్ మాక్సిమం. ఓకే 1 అవర్ తీసేసాం, లేకపోతే 2 అవర్స్ తీసేసాం అనుకో, మిగిలిన 22 గంటలు లాస్ట్ ఏం చేసింది? అది కదా, కానీ అది రాలేదు. రాని వాటికి మనం ఆన్సర్ చేయలేము అనేది ఇంకా మనం ఏం చెప్పలేము. ఎందుకు అంటే ఇది కంటెంట్ చూసే వాళ్ళు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు చాలా కామ్, చాలా సాఫ్ట్, ఎప్పుడు స్మైలీ ఫేస్? కానీ నేను నా పాయింట్స్ నేను రేస్ చేసి నేను నవ్వుతూ అయినా మేబీ అందువల్లనే నేను ఎక్కువగా కూడా చూపించలేదేమో. అంటే గొడవ పడలేదు, అది ఎప్పుడైనా నువ్వు రిగ్రెట్ అయ్యావా, ఏయ్ నేను కూడా ఫైట్ చేసి ఉంటే బాగుండేది డిసిమ్ అని అని? ఒకటి నేను నా ఫిలాసఫీ అంటే నాకు తెలిసింది, గొడవ పడి చెప్పడం అంటే గొడవ పడి నిన్న స్టాండ్ తీసుకొని నేను చెప్తున్నాను అంటే ఆల్వేస్ అది రైట్ అయిపోదు. ఓకే కామ్గా ఉండి నా పాయింట్ నా స్టాండ్ నేను తీసుకున్నాను అంటే తప్పు అయిపోదు. సో ఆల్వేస్ గొడవ రైట్ కాదు, సో ఆల్వేస్ నేను కామ్గా ఉండడం కూడా రాంగ్ కాదు. అవును, ఎవరి స్టైల్ వాళ్ళది, నిన్న పాయింట్ నేను పెడతా కాకపోతే నా స్టైల్లో పెడతా, నేను గొడవ పడను. సో ఓకే కాసేపు కూర్చుందాం, డిబేట్ చేసుకుందాం, మాట్లాడదాం. సో సోహెల్తో కూడా అఖిల్ని పంపించిన తర్వాత ఒక డిస్కషన్ అయింది, మాకు ఒక 1/2 అవర్ దాకా డిస్కషన్ అయింది, మళ్ళీ అది టెలికాస్ట్ అవ్వలేదు. అఖిల్ కంబ్యాక్ వచ్చిన తర్వాత ఏమనిపించింది, అరే నేను కూడా వెళ్ళుంటే బాగుండేది? లేదు అనిపించలేదు, అంతేనా? అనిపించలేదు. సో తెలీదు, అఖిల్ లక్ బాగుంది కాబట్టి వచ్చేసారు. ఒకవేళ రాకుండా ఉండేది ఎలా ఉండేది? అంతేగా కదా, అంతేగా వచ్చాడు కాబట్టి వెరీ హ్యాపీ, రాకపోయి ఉంటే ఇంకా మరి. మేము బిగ్ బాస్లో అట్లా కంటెస్టెంట్సే ఇంకో కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం అలా ఉండదు అనుకుంటున్నాను నేనైతే. సో ఆ రోజు కూడా వాళ్ళందరూ ఒకరి పేరు చెప్తూ ఉంటే సో అది ఆలోచించే చెప్పారు, బయటికి పంపించాలి అని కాదు. సో మేబీ క్యాప్టెన్సీకి ఉండొచ్చు, లేదా సీక్రెట్ రూమ్ ఉండొచ్చు, అదే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఆలోచించారు అనేది ఎగ్జాక్ట్. కానీ మనకి ఎలా అనిపిస్తుంది కదా, అంటే అప్పటి వరకు మనతో అంటే మన ఫ్యామిలీ కాకుండా ఈ 100 డేస్ కానీ ఎన్ని రోజులు వాళ్ళతో ఒక బాండింగ్ వస్తుంది. బట్ ఎలిమినేషన్ అంటే నామినేట్ చేసేటప్పుడు లాస్య అక్క నువ్వు తలగొక్కున్నావు అందుకే నేను ఎలిమినేట్ చేశాను అని సిల్లీ రీజన్ చెప్తే ఎలా అనిపిస్తుంది అసలు? వాళ్ళు కొట్టాలనిపిస్తుందా, లేకపోతే వాళ్ళతో అసలు లాస్ట్ మాట్లాడద్దు అనిపిస్తుందా, అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఏంటి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ నుంచి నేను అందరితో బాగున్నాను, అవును, సో అందరితో బాగున్నాను. కానీ ఒకటి హ్యాపీ ఏంటంటే అక్క నువ్వు టాస్క్ బాగా ఆడలేదు అని చెప్పేసి వాళ్ళని నామినేట్ చేయలేదు ఎక్కువ. సో అలాంటప్పుడు నేను టాస్క్ నా 100% నేను ఇస్తున్నట్టే కదా. సో హౌస్ మేట్స్ చూడగలిగారు, అది బయటికి రాలేదు అంటే మనం ఏం చేయలేము. సో అలా సిల్లీ సిల్లీగా నామినేట్ చేసినప్పుడు అక్కడ మరి హౌస్లో ఆ రీజన్స్ కాకుండా ఇంకేముంటాయి? కానీ మనకి ఎలా అనిపిస్తుంది, అరే ఇప్పుడు దాకా ఎంత క్లోజ్ ఉన్నా, ఎంత బాగా పప్పు ఉండి పెట్టా, నో 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 పప్పు
నో పప్పు నో పన్నీర్ నో టీ అందుకే నా మేము రాగానే కూడా టీ ఇవ్వలేదు నువ్వు అయ్యో సారీ అయ్యో లేదు లేదు నేను బాబు లేదు ఆంటీ తీసుకొచ్చారు బిస్కెట్స్ తీసుకొచ్చారు కానీ మనం మన పిల్లలతో ఉండే ఆనందంలో ఎంతసేపు నేనంటే మా జున్నుగాడు ఈ రోజు వాడు కంఫర్టబుల్ గా ఉండాలి చందమామ కూడా ఫస్ట్ టైం బయటకు తీసుకురావడం దాన్ని అసలు ఏడుస్తేమనుకున్న జున్నుగాడు చూసి ఆడుతోంది స్పేషియస్ గా ఉంది కదా కొంచెము భలే అనిపించారు ముద్దుగా ఆడుకుంటున్నారు చందమామ చాలా క్యూట్ ఉంది చందమామ లాగే ఉంది తెలుసా ఆ బిగ్ బాస్ హౌస్ లో అప్పుడప్పుడు చందమామ చూస్తూ ఉంటాను కదా పాట పాడుతూ మా జున్నుగాడు ఎలా ఉన్నాడో ఇట్లా అనుకుంటూ ఉంటా అవన్నీ కూడా ఏం రాలేదనుకో కాదు అసలు నేను అడగాలనుకున్నా ఇప్పుడు దా అలా మనం నడుచుకుంటూ మాట్లాడదాం ఓకే ఓకే నువ్వు వచ్చేటప్పుడు ఇట్లా సడన్ గా వచ్చి ఇంటర్వ్యూ చేయడం అస్సలు అవంటారు అస్సలు బాగాలేదు అంటే నీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎలా చూపించారు అన్నది వదిలే మనం ఏంటి అనేది కూడా మనం తెలియాలి కదా నాకు తెలుసు లాస్ట్ ఏంటి ఏం జరిగింది కానీ జనాలు కొంతమందికి తెలియాలి అది కరెక్టే కానీ నాకు అప్పుడప్పుడు కోపం వచ్చింది సో మళ్ళీ మనిషిన తర్వాత కోపం రాకుండా ఎలా ఉంటుంది గొడవలు అయితే అస్సలు పడను అంతే అవును ఇంట్లో అయినా మా ఆయన మీద కోపం వస్తే నేను స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్పేసి వెళ్ళిపోతే అక్కడ నుంచి కోపం వచ్చింది అంటే వర్కౌట్ చేసేస్తా చేసేసి కాసేపు సైలెంట్ గా కూర్చుంటా మళ్ళీ మా వారు వచ్చినాక సారీ చెప్పడం లేకపోతే ఆ గొడవ గురించి డిస్కస్ చేయడం అలా ఉంటుంది కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరితో అయినా సరే అమ్మ దగ్గర ఏదైనా అలిగినా కూడా కాసేపు మాట్లాడను నేను అంతే ఏదన్నా అట్లా సైలెంట్ గా ఉంటాను కానీ గొడవ అయితే ఎప్పుడు మన ఫైటింగ్ చేసేదానికన్నా సైలెన్స్ చాలా ప్రమాదకరం అంటే సైలెన్స్ కి భయపడతారు మనం ఆర్గ్యూ చేసి కొట్లాడేమనుకో అది వేరే అమ్మో ఇది సైలెంట్ గా ఉంది ఇది అయిపోయింది ఈ రోజు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు అంతే నాకైతే కొంచెం కొత్తగానే ఉన్నింది దెబ్బ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అంటే జున్నుగాడు ఎంత చిన్నోడు సో జున్నును వదిలి వెళ్ళాలంటే అసలు ఎలా ఎందుకు డిసిషన్ తీసుకున్నావు ఎలా అలా స్టబర్న్ అయ్యావు సడన్ గా ఎందుకంటే సో నా కెరియర్ మీద నేను 3 ఇయర్స్ త్రీ ఇయర్స్ నాకు గ్యాప్ వచ్చేసింది 3 to 4 ఇయర్స్ వరకు గ్యాప్ వచ్చేసింది ఇక పెళ్ళి దాని తర్వాత ప్రెగ్నెన్సీ బాబుని చూసుకోవడం దాంతో బిజీగా ఉండే సో చాలా అంతకు ముందు కూడా నాకు ఆఫర్స్ వస్తున్నా కూడా నేను కెరియర్ కంటే పర్సనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్లో కొంచెం చాలా డిస్టర్బెన్సెస్ ఉండే నా పర్సనల్ లైఫ్లో ఫస్ట్ అవి క్లియర్ చేసుకోవాలి ఎందుకు అంటే పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రొఫెషనల్ నాకు అనిపించింది అప్పుడు అందుకని సడన్గా బ్రేక్ తీసేసుకొని నా పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను సో హ్యాపీగా సాగింది సో ఫస్ట్ సీజన్కి అడిగారు పెళ్ళిన వెంటనే అడిగారు సో ఏమో బిగ్ బాస్ అంటే కాంట్రవర్సీ కదా ఎలా ఉంటుందో అని చెప్పి భయం వేసి యాక్సెప్ట్ చేయలేదు సెకండ్ సీజన్ అడిగారు సెకండ్ సీజన్ కూడా ఎందుకో కుదరలేదు థర్డ్ సీజన్కి మా జున్నుగాడు 3 మంత్స్ 4 మంత్స్ ఉండే సో 4th సీజన్కి అడగగానే అచ్చచలో ఓకే మనకి కమ్బ్యాక్కి ది బెస్ట్ అని అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే ఇంకొక ఉంటారు 6 నెలలకైనా నేను మళ్ళీ బ్యాక్ రావాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒక్కసారి మనం ఇది చూస్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్ళలేము సో ఎప్పుడో ఒకసారి మళ్ళీ నేను బ్యాక్ రావాలి కదా నా కమ్బ్యాక్కి ఇది నాకు పర్ఫెక్ట్ షో అని అనిపించింది సో కాకపోతే మా జున్నుగా నేను లేకుండా ఉంటాడా అడ్జస్ట్ అవుతాడా అలా ఎక్కువ మంజు వెళ్ళుంటే వేరే అవును మదర్గా మనం టేక్ కేర్ చేసుకోగలుగుతాం బట్ వెళ్ళడం వల్ల అసలు మంజు ఎలా అంటే బాబుని ఎలా జున్నుగాని మా ఆయన చాలా బాగా చూసుకుంటారు నాకంటే ఎక్కువ నైట్ అంతా తెలుసా నిద్రపోవట్లేదు అని అంటే మా వారు మెటర్నిటీ లీవ్ మా వారు 3 మంత్స్ లీవ్ పెట్టారు ఆఫీస్కి విన్నారా అబ్బాయిలు అది మరి పరిస్థితి సో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అండ్ మా జున్నుగాడు నిద్రపుచ్చడం చేత్తోని అలా ఊపి పడుకోబెట్టి సో నాకు నేను ఎవ్రీ 2 అవర్స్కి లేచి ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని మిడ్ నైట్లో కూడా ఎక్కువ నిద్ర ఉండేది కాదు సో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి మొత్తం జున్నుగాడిని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండే ఆ 6 మంత్స్ అయితే నాకు చాలా అంటే నాకంటే బాగా చూసుకుంటారు అని నమ్మకం అలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం నా అదృష్టం నిజంగా ఈవెన్ అండ్ మా అత్తయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది 2 మంత్స్ ముందే వచ్చి మా జున్నుగాడిని మొత్తం అలవాటు చేయడానికి సో వాడికి నేను అంతా షాపింగ్ చేసేసా 3 మంత్స్ షాపింగ్ చేసేసా బట్టలు అవన్నీ కూడా మా అత్తయ్య పక్కనే పడుకోబెట్టదు అత్తయ్య ఫస్ట్ మిల్క్ ఇవ్వాలి దాని తర్వాత ఇది వీడి షెడ్యూల్ మొత్తం అలవాటు చేయడానికి నాకు 2 మంత్స్ పట్టింది సో దాని తర్వాత ఐఎమ్ రెడీ అనమాట అలవాటు అయిపోయాడు కదా కానీ ఎలా లాస్య లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ ఉండదు టైం ఉండదు టీవీ ఉండదు అసలు అట్లీస్ట్ మీ నీకు సెటిల్ అవడానికి ఎంత టైం పట్టింది టైం పడింది ఒక 1 వీక్ దాకా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ అమ్మో ఎంత మంది ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ ఫస్ట్ వాళ్ళందరితో మింగిల్ అవ్వడానికి చాలా టైం పట్టింది
అంతమంది ఉన్నా ఎక్కడో నేను లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. మా జున్నుగాడి టైంలో ఏం చేస్తూ ఉంటాడో, మిల్క్ తాగాడా, తిన్నాడా, కరెక్ట్గా నిద్రపోతున్నాడా, నన్ను గుర్తు చేసుకుంటున్నాడా, ఇవన్నీ అందరూ ఉండడం వేరు. నువ్వేంటంటే బీయింగ్ ఏ మదర్, అందులో చిన్నవాడు, సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అసలు ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేసావు, నాకు ఇప్పటికీ అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ రా బాబు అని. అంటే మనం స్ట్రాంగ్గా అనుకుంటే ఉండగలం. మా జున్నుగాడైతే ఉండగలడు, అలవాటు చేశాను కాబట్టి. నేనే ఉండలేకపోయా కొన్ని కొన్నిసార్లు. అవసరమా అని అనిపించేది, లేదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, రేపు పొద్దున వాడు నన్ను చూసిన తర్వాత మమ్మ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటే చాలు అని అనుకున్నాను. నేను వాడి కోసమే కదా నేను వెళ్ళిందే, అంటే మా జున్నుగాడి కోసం, మా ఆయన కోసం, నా ఫ్యామిలీ కోసమే వెళ్ళా. ఎలా అనిపించింది ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, లాస్ట్ ఇయర్ లైఫ్లో ఏంటి చేంజెస్ ఏమైనా మారాయా? ఏమీ చేంజెస్ అవ్వలేదు, అంత నార్మల్గానే ఉంది. నా ఫ్యామిలీ నార్మల్గానే రాగానే ప్లేడ్ వెల్, చాలా బాగా ఆడావు అని చెప్పేసి అదే లవ్తో రిసీవ్ చేసుకున్నారు. నా గేమ్ గురించి బయటికి రాగానే ఫస్ట్ ఎవరిని చూడాలనుకున్నావు? మా జున్నుగాన్ని, మా ఆయన ఇద్దరిని, అంతే. గట్టిగా హగ్ చేసుకొని ఎగరడం అలాంటివన్నీ రాగానే మా వారిని హగ్ చేసుకున్నాను. మా జున్నుగా నా చేయి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడే మొత్తం అనిపించింది ప్రపంచం, ఫోను, పేపర్లు, టీవీ, మనుషులు. కొత్తగా అనిపించలేదు, కానీ ఫోన్ కొంచెం వాడడానికి కొంచెం టైం పట్టింది. ఆ ఫోన్ నాకే ఆప్షన్స్, ఇప్పుడు కొంచెం పోస్ట్ చేయడం ఎలా తెలిసినా కూడా ఆ ఆప్షన్స్ అవన్నీ కూడా మర్చిపోయాం కదా. అలానే ఫోన్ నంబర్స్ ఏమి నేను మర్చిపోలేదు. సో కొందరికి వస్తుంది అది. నాకెంతసేపు నేను ఇక్కడ గురించి ఆలోచించేదాన్ని, నాకంటూ నేను ఒక గంట అయినా టైం తీసుకొని ఒకదాన్ని బెడ్ మీద కూర్చున్నప్పుడు కానీ, నైట్ నిద్రపోయేటప్పుడు నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ అలా పడుకునేదాన్ని. నీకు ఎప్పుడైనా అనిపించిందా అరే చిన్న చిన్న దానికి వీళ్ళు ఇలా నామినేట్ చేస్తున్నారు, నేను ఎంత ఇలా ఉన్నా సరే నేను అందరినీ వదిలిపెట్టుకొని, అంటే కొంతమంది జస్ట్ అంటే కొత్త వాళ్ళు ఉన్నారు, అవును, అంటే వాళ్ళు కూడా ఫెమిలియర్ కానీ మన టీవీలో లేరు అందరూ, సో వీళ్ళందరితో నేను ఎందుకు, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ బిగ్ బాస్కి అని ఎప్పుడన్నా అనిపించింది? డెఫినెట్లీ అనిపిస్తుంది ఎందుకు వచ్చాం ఏంటి అని. అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా అయినప్పుడు అనిపిస్తుంది ఆటోమేటిక్గా, కానీ మళ్ళీ మనకి మనమే ఆన్సర్ చెప్పుకోవాలి, ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం ఎలా లేసి నిలబడుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ లైఫ్లో. వీటికంటే చాలా పెద్దవి చూసాము, సో వీటికి మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు కరెక్ట్ అని మళ్ళీ మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఎవరు కూడా నువ్వు చేయగలవు, యు క్యాన్ డూ ఇట్ అని చెప్పే వాళ్ళు ఎవరూ ఉండరు. మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో లైఫ్లో కూడా మనం వాటికంటే చాలా ప్రాబ్లమ్స్ చూసాం, అంటే చాలా స్ట్రగుల్స్ చూసాం, సో దాంతో పోలిస్తే చాలా చిన్నవి అనిపిస్తాయి. సో ఈజీగా మనం మూవ్ ఆన్ అవ్వగలం, మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి, అంతే అంతే. కానీ ఇప్పుడు అందరూ నేను అక్క అని పిలుస్తారు, అవును, సో అందరు కొంచెం చిన్నవాళ్ళు ఉన్నారు, అవును, సో నీతో కలిసారా లేకపోతే ఆ అక్కకి సీక్రెట్ చెప్పకూడదు మనం మనమే మాట్లాడుకుందాం అలా ఏమన్నా సపరేట్ చేశారా? సపరేట్ చేయలేదు, అలా అని కూడా క్లోజ్ అట్లేదు, కానీ బాగా మాట్లాడతారు. సో ఎవరైతే నాతో సోహిల్ కానీ లేకపోతే అఖిల్ కానీ, సో చాలా బాగా మాట్లాడతారు. ఒక్కొక్కసారి మేము కలిసి కూర్చొని ఎక్కువ నేను అఖిల్తో కూర్చొని షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా నా ఫ్యామిలీ గురించి కానీ అవి బయటకు వచ్చేలా తెలియదు, కానీ సో అఖిల్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అలా చేశాను. అఖిల్ కొంచెం క్లోజ్ నాకు. సోహెల్ ఏంటంటే నాకు చిన్నపిల్లలాగా అనిపిస్తాడు, క్యూట్. సోహెల్ ఏది మాట్లాడినా లేకపోతే ఏదైనా గొడవ పడినా కూడా నాకు అది సీరియస్ గొడవలాగా అసలు అనిపించనే అనిపించి చూస్తూ ఉంటాను. ఎందుకు ఇంత నరాలు తెచ్చుకుంటున్నాడు, మళ్ళీ ఒక అరగంటకే కూల్ అయిపోతాడు. అసలు ఏమిటో అన్ని పడేసి అలా దూకేసి అలా అలా అంటే ఆ కోపం వచ్చిన ఆ క్షణం ఎంత కోపం వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది కూడా. సో మళ్ళీ వెంటనే సారీ చెప్పడం, మళ్ళీ వెంటనే కూల్ అయిపోవడం. కానీ నువ్వేంటంటే అంటే నువ్వు అందరినీ చూసావు, చాలా స్ట్రగుల్ అయ్యావు, వాట్ ఈజ్ వాట్ అని నీకు తెలుసు. సో అందుకని నువ్వేం చేస్తావు అంటే అందరి కోసం మాట్లాడతావు, కానీ జనాలకు అది ఎలా అయిందంటే లాస్ట్ అక్క సేఫ్గా ఆడుతున్నారు అన్న ఇది వచ్చింది. అయ్యో నే ఇక్కడ నన్ను ఇప్పుడు అక్క అక్క అంటూ వాళ్ళు నన్ను ప్రేమతో మాట్లాడతారు, అంత ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళతో నాతో గొడవ కూడా పడలేరు. బేసిక్గా నేను వాళ్ళతో గొడవ పడలేను, వాళ్ళు నాతో గొడవ పడలేరు, గొడవ పడే సిచ్యువేషన్స్ కూడా రాలేదు ఒకరితోనో ఇద్దరితోనో తప్ప నాకు ఎవరితో ప్రాబ్లం కూడా రాలేదు. మళ్ళీ ఏంటంటే అంతమందితో క్లోజ్గా ఉండి మనం వాళ్ళని గబుక్కుని కమెంట్ కూడా చేయలేము. సో సేఫ్గా ఆడడం అంటే ఏంటి నాకు తెలియదు, కానీ నాకు నేను స్టాండ్ తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి.
దాకా వస్తే సో నేను 2-3 సార్లు నా వాయిస్ రేస్ చేసి మాట్లాడాను, నా దాకా వస్తే నేను ఇది వదిలిపెట్టను. కానీ వేరే వాళ్ళ విషయంలో కూడా నేను నాకు తోచింది ఏదైతే అనిపించిందో అది నేను డెఫినెట్లీ స్టాండ్ తీసుకొని చెప్పాను, కాకపోతే గొడవ పడుతూ చెప్పలేదు. సో అది చూపించకపోయేసరికి మేబీ సేఫ్ అని అంటున్నారేమో అంతే, కానీ ఆడియన్స్కి ఏది చూపిస్తే దాన్ని బట్టి నమ్ముతారు. అదే అదే, సో వాళ్ళ తప్పేమీ లేదు. సో అందుకనే అంటున్నాను, లాస్య అందులో చూపించినట్టు కాదు, తను ఎలా అంటే మాకు తెలుసు, అంటే రెగ్యులర్గా నీతో మాట్లాడే వాళ్ళకి మాకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావు ఎలా మాట్లాడతావు అని. అందుకోసం నేను అది క్లారిటీ ఇవ్వడానికని మళ్ళీ అడిగాను అనమాట. కాదు, నా అందరి క్వశ్చన్, ఇది నా క్వశ్చన్ కాదు ఆడియన్స్ క్వశ్చన్. ఏంటంటే ఎవ్రీ అంటే ఫ్రైడే వరకు అందరూ నార్మల్గా ఉంటారు, సాటర్డే సండే ఎపిసోడ్ అనే వరకు చక్కగా హెయిర్ స్టైల్లు షేవింగ్లు డ్రెస్సులు ఏంటి మీరే చేసుకుంటారా లోపలికి ఎవరైనా వస్తున్నారా? మేమే చేసుకుంటాము, మోస్ట్లీ నేను ఎక్కువ హెల్ప్ చేసేదాన్ని. సో నాకు ఆ కర్ల్స్ చేయడం కూడా అవన్నీ నాకు బాగొచ్చు, కానీ మోనల్కి హెయిర్ స్టైల్ చేశాను, అరియానాకి హెయిర్ స్టైల్ చేశాను, సుజాతకి హెయిర్ స్టైల్ చేశాను. సో నాకు నేను ఫస్ట్ నేను రెడీ అయిపోయి ఎవరు నాకు హెల్ప్ అడిగితే వాళ్ళకి మీరు హెల్ప్ చేసేదాన్ని. అబ్బాయిలు షేవింగ్ వాళ్ళు చేసుకుంటారు, అది నోయల్ కానీ లేకపోతే వాళ్ళు చేసుకుంటారు. మెహబూబ్ కి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేదాన్ని, మెహబూబ్ హెయిర్ సెట్ చేసేదాన్ని, అండ్ ఇంకెవరు అవినాష్ కి హెయిర్ సెట్ చేసేదాన్ని. ఎంత అల్లరి చేస్తున్నాడు కదా అవినాష్, మా ఎప్పుడు వెళ్తా బాగా ఆడపట్టేస్తాడు. టీ కోసం నేను నామినేట్ చేశాడు. ఇదిగో నువ్వు బయటికి రా చెప్తున్నా, నీకు టీ ఇచ్చి మరీ చంపేస్తుంది. నిజంగా తెలుసా, ఇంటికి రా ఉంటే నీకు టీ తప్ప ఏది లేదు, పార్టీ అన్నావు కదా నీకు ఓన్లీ టీ పార్టీ అంతే అంతే. కాదు ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలా అసలు అంటే మీరు వెళ్ళేటప్పుడే తీసుకెళ్తారా లేకపోతే మీకు వస్తూ ఉంటాయా? 1 మంత్ వరకు మేము తీసుకెళ్ళిపోతాం, జస్ట్ 4 వీక్స్ వరకు క్లోత్స్ తీసుకెళ్తాము, 2 వీక్స్కి వీకెండ్ అవుట్ఫిట్స్ తీసుకెళ్తాం. 2 వీక్స్ తర్వాత ఎవ్రీ ఫ్రైడే మాకు లోపలికి క్లోత్స్ వస్తాయి, మన ఇంట్లో వాళ్ళు పంపించేదాన్ని బట్టి దాన్ని ఫిల్టర్ చేసి మనకి పంపిస్తారు. సో ప్రతి డ్రెస్ చెక్ చేసి పంపిస్తారు అనమాట. లోపలికి ఏం తీసుకెళ్ళడానికి ఉండదు, ఈవెన్ ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ అయింది ఏం పరిస్థితి? మెడికల్ రూమ్ ఉంటుంది, డాక్టర్ ఉంటారు. సో ఏదైనా సీరియస్ ఉంది అని అంటే డాక్టర్ ఫుల్ ఉంటారు, పీపీ కిట్లో ఉంటారు. మీకు అనౌన్స్మెంట్ వస్తుంది బిగ్ బాస్ కోరిక మేరకు, లాస్య మీరు తక్షణమే మెడికల్ రూమ్కి రావాలి. నేను ఒక్కసారి ఏమో వెళ్ళా ఊరికి ఎలా ఉంటుంది చూడడానికి. ఏమైంది? ఏం లేదు, కళ్ళలో హీట్ బబుల్ వచ్చింది, వాటర్ ఫ్లాస్క్లో పడి మనం ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం ఉంటుంది కదా, సో ఎక్కువ మనం లైట్స్ కిందే ఉంటాం కాబట్టి కూల్ లైట్స్ అయినా కూడా కొంచెం బాడీ హీట్ అయ్యి డిహైడ్రేట్ అవ్వడం ఉంటుంది కదా. సో వెళ్ళాను, వెళ్తే కనీసం ఐ డ్రాప్స్ కూడా ఇవ్వలేదు, అదే తగ్గిపోతుంది చిన్నదని అన్నారు. కానీ రోజుకు ఒక్కసారన్నా వెళ్తారు కొందరు అయితే. మెడిసిన్స్ డైలీ మెడిసిన్స్ వస్తాయి. అంటే మన మెడిసిన్స్ ఏమైనా మనం రెగ్యులర్గా ఫాలో చేసి తీసుకెళ్ళడానికి లేదు కదా? లేదు, తీసుకెళ్ళడానికి వీల్లేదు, కానీ ముందే వీళ్ళకి చెప్తే సో దాన్ని బట్టి డైలీ మనకి మెడిసిన్స్ పంపిస్తారు. వాళ్ళే పంపిస్తారు, డైలీ మార్నింగ్ స్టోర్ రూమ్లో వచ్చేస్తుంది. స్టోర్ రూమ్ బెల్ మోగ్గానే బ్యాటరీ చేంజ్. కానీ ఎలా ఉన్నారబ్బా మీరందరూ, అసలు నిజంగా దండం పెట్టాలి మీ అందరికి. మాకు బిగ్ బాస్ వాయిస్ తప్ప బయట ప్రపంచం ఏం తెలియదు. బయటికి వచ్చిన తర్వాత నిన్న నేను వింటున్నాను, ఏంటి బుజ్జి ఏమైంది అని అంటే హైదరాబాద్ అల్లకల్లోలం అయింది, వర్షాలేంటి, కార్లు మునిగిపోయాయి, బైక్లు మునిగిపోయాయి, కొట్టుకుపోయాయి. ప్రశాంతంగా ఉన్నారు తెలుసా నిజంగా? మీరు లోపల చాలా అక్కడ ఏమీ అవ్వలేదు, మాకు అప్పుడప్పుడు వర్షాలు వచ్చాయి అంతేగాని ఇంత హెవీ అంటే 2-3 డేసో 4 డేసో కంటిన్యూస్గా రెయిన్ పడింది, కంటిన్యూస్గా రెయిన్ పడింది. కానీ అది కూడా మాకు బ్యూటిఫుల్గా అనిపించింది లోపల నుంచి. లోపల ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీకు అన్ని షట్టర్లు అన్ని లాక్ చేసేస్తారు కదా, బ్లైండ్ చేసేస్తారు, అప్పుడు మీకు టెన్షన్ ఉండదా? అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము లోపలే ఉన్నామంటావా? ఇప్పుడు గార్డెన్ ఏరియాలో ఏదైనా రిపేర్ చేయాలన్నా ఏదన్నా అయినా కూడా మమ్మల్ని బెడ్రూమ్లో ఉండమంటారు, బ్లైండ్ చేసేస్తారు. బయట ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు, సంబంధం లేదు, సంబంధమే లేదు. ఏ ప్రపంచం బాగుంది చెప్పు, ఆ ప్రపంచం బాగుందా మన ప్రపంచం బాగుందా? మన ప్రపంచమే బాగుంటుంది, కానీ ఆ ప్రపంచాన్ని ఒకసారి చూసి రావచ్చు. చూసి వస్తే ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇప్పుడు నేనేం ఎక్స్పీరియన్స్ అయ్యాను అంటే, నా ఫ్యామిలీకి దూరంగా ఉంటే నేనేం ఫీల్ అవుతాను, ఎలా ఫీల్ అవుతాను, ఉండగలనా లేదా? ఎప్పుడూ కూడా ఒకదాన్ని లేను కాబట్టి ఎస్ నేను ఇండిపెండెంట్గా ఉండగలను అని నాకు అర్థమైంది. కాన్ఫిడెన్స్ పెరిగింది.
కానీ ఇండిపెండెంట్ గా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు కేరింగ్ షేరింగ్ లేకపోతే నేను ఉండలేను. అసలు ఎవరు ఉండలేము లాస్య. కాకపోతే ఓకే, నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్టే, కొన్ని రోజులు ఉన్నావు వచ్చా. ఇప్పుడు ఇంట్లో పని అంతా అసలు ఎప్పుడైనా నువ్వు చేసావా? ఎందుకు మా ఇంట్లోనా? నాకు అవి కొత్త అనిపించలేదు. అదే చెప్తున్నాను కదా, బిగ్ బాస్ కి వెళ్ళి వంట చేయడం, పాత్రలు కడగడం, టాస్క్లు ఆడడం చాలా కొత్తగా ఉన్నింది. ఇప్పుడు టాస్క్లు ఆడుతున్నప్పుడు మరి పనులు రెండు బ్యాలెన్స్ ఎలా చేస్తారు? అరే ఎంతసేపు వంట, ఒక అరగంట గంట చేసేసి వెళ్ళిపోతాం, టాస్క్లు ఎంతసేపు అవుతాయి? టాస్క్లు వంట ఒకవేళ చేయాలన్నా మార్నింగే చేసి పెట్టేసామనుకో, సో అది వేడి చేసుకొని తింటారు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు జనాలకు కూడా ఇంకో డౌట్ ఏంటంటే, బిగ్ బాస్లో మీరు మీలానే ఉన్నారా, స్క్రిప్టెడా? స్క్రిప్టెడ్ అని మేము అలాగే ఉంటాం. స్క్రిప్టెడ్ అంటే అట్లేమీ ఉండదు, మాకు మేమే ఎలా ఉన్నారో అలా ఉంటాము. కాకపోతే ఎప్పుడు నేను బయటికి నవ్వుతూనే ఉంటాను కాబట్టి, సో అలాగే ఉన్నాను. కొన్ని కొన్ని విషయాల్లో కోపం వచ్చింది, నా కోపాన్ని ఎవరు చూడలేదు కాబట్టి, సో ఇందులో కొంచెమైనా చూడగలిగారు. మనుషుల తర్వాత అది రావడం సహజం, రాకపోతే మన మనుషులు కాదు తెలుసా నీకు. కానీ కోపం వచ్చినా నా కోపం కామెడీగా ఉంటుంది. అరవను నా పాయింట్ చెప్పేస్తాను, సైలెంట్గా ఉంటాను. అంటే అందుకే లాస్ట్ కోపం రాదు కాబట్టి వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేశారు కొంచెం. మేబీ ఉండొచ్చు, నేను ఎపిసోడ్స్ చూడలేదు, ఇప్పుడు జరిగేవి చూస్తాను. కానీ అయిపోయింది, గతం గత. ఇప్పుడు అది ఎందుకు రాలేదు, ఇది చేశాను, మా వారు మాట్లాడుతూ ఉంటే అది చేశాను ఇది చేశానని చెప్తున్నాను, ఏవేవి టెలికాస్ట్ అయ్యి కనుక్కుంటున్నాను కానీ చూడలేను. బట్ ఇప్పుడు ఏమవుతుంది అనేది చూస్తాను. ఓకే, ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే నా ఫేవరెట్ ముగ్గురు, అభి, హారిక అండ్ సోహెల్. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు. అమ్మాయిగా హారిక విన్ అయితే సూపర్, అండ్ అభిజిత్ కానీ సోహెల్ కానీ అబ్బాయిల్లో వాళ్ళిద్దరు ఎవరు విన్ అయినా ఓకే. ఓకే సూపర్. సో మొత్తానికి ఏంటంటే లోపలికి వెళ్ళావు, అసలు ఎలా ఉంది? మామూలుగా నాకు తెలుసు లాస్య, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత లాస్య ఏమైనా మారిందా జనాలు అనుకుంటున్నట్టు అని నేను అనుకున్నా. కానీ డెఫినెట్గా మారడం ఏం లేదు. కాకపోతే ఏంటంటే, నా ఇల్లుని మిస్ అయ్యాను, నా ఫ్యామిలీని మిస్ అయ్యాను. అన్నీ అంటే ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర రావట్లేదు నాకు. అండ్ మా జున్నుగాడు లిటరల్లీ ఏమంటారు, ఒక 2 డేస్ నుంచి సరిగ్గా నిద్రపోవట్లేదు. నేను ఇంకా మొత్తం కంప్లీట్లీ మా వారికి మా అత్తయ్యకి ఇచ్చేసాను కదా. లేదు, నేను జున్నుగాడిని మొత్తం నేనే హ్యాండిల్ చేస్తాను, నా పక్కనే పడుకోవాలని వాడి పక్కన పడుకున్నాను. వాడు నిద్రలో లేసి నేను ఉన్నానా లేదా అని చూడ్డాము. నిన్న 1 o'clock లేసి 4:30 వరకు ఇద్దరం ఆడుకున్నాం. అది ఆడుకునే టైమా? కాబట్టి అందుకే నేను కూడా వద్దు అని నిద్రపుచ్చకుండా 4:30 వరకు ఆడిపించి, 4:30కి నిద్రపుచ్చితే 5 o'clock పడుకునేసాడు. 5కి పడుకొని మార్నింగ్ 10కి లేసాం ఇద్దరం. అది సో వాడికి ఏది కావాలంటే అది ప్రస్తుతానికి టైం, నా టైం అంతా మా వాడికి ఇచ్చేయాలి అంతే. వెరీ గుడ్. ఏంటంటే బీయింగ్ ఏ మదర్ మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాడితో ఉండు, హ్యాపీగా ఉండు. సో మంజుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పాపం ఎంత నిన్ను మంజుకి నేను ఏమి రాగానే చెప్పేసి ఉంటా, తెల్లవారుజామున వరకు కూర్చొని తెలుసు. ఏంటి ఆ రోజు నిద్రపోలేదు తెలుసా? నైట్ ఎప్పుడు వచ్చాను, 11:30 ఆ టైంకి వచ్చాను. సో కేక్ కటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, అందరం కూర్చొని కాసేపు మాట్లాడాము, ఎవరికి వాళ్ళు డిస్పోజ్ అయిపోయాం 1 o'clock కల్లా. సో 1 నుంచి మళ్ళీ మార్నింగ్ 7 వరకు మేము నిద్రపోలే నిద్రపోలేదు. దాని తర్వాత ఒక గంట గంటన్నర నిద్రపోయాం. మా జున్నుగాడు లేచేస్తాడు కదా, ఇంకా ఆ రోజంతా నిద్రపోలేదు. సో అట్లా వచ్చినప్పటి నుంచి నాకు స్లీప్ అనేది తక్కువ అయిపోయింది. 2 కళ్ళలో ఫ్యామిలీని మిస్ అయ్యాను కదా, చూసుకుంటూనే ఉన్నాము, మా వారితో మాట్లాడుతూనే ఉన్నాను. లాస్ట్ పప్పు కాకుండా ఏమన్నా? మా వారా రాగానే నాకు పప్పే చేసి పెట్టాడు. నీ పప్పును ఎవరు అనేది నువ్వు కదా చెయ్యాలి. నాకు పప్పు అంటే బేసిక్గా హర్ట్ అయ్యాను కదా, నీ పప్పును ఎవరంటే నీకు పప్పే చేస్తాను నేను. నీ పప్పు ఆలూ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఆలూ ఫ్రై చేశారు మా ఆయనకు కూడా, పప్పు ఆలూ ఫ్రై. చెన్నై నుంచి రాగానే నేను అదే చేస్తాను, అత్తయ్య అదే చేస్తారు, ఏ ఎక్కడన్నా ఒకళ్ళు మార్చండి, ఎన్నో నన్ను ఇదే తినాలి అని చెప్పి వచ్చినప్పుడు ఏదైనా మంచిగా నాన్ వెజ్ తిని ఎన్ని రోజులు సరిపోయిందా? ఫుడ్ సరిపోతుంది, బేసిక్గా సరిపోయేంతే ఇస్తారు. దాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము అనేది టాస్క్. అందుకే ఒక రేషన్ మేనేజర్ ఉంటారు. సో ఇంతకు ముందు సీజన్ లో ఫస్ట్ లో మాకు 2-3 weeks సరిపోలేదు ఫుడ్. అదే అంటున్నాను, 19 మెంబర్స్కి వచ్చే క్వాంటిటీ, 19 మెంబర్స్ లేకపోతే 16 మెంబర్స్కి, సో అందులో ఎట్లా మేనేజ్ చేయాలి? సో రాను తగ్గిపోతూ ఉన్నప్పుడు కూడా, అంటే కంటెస్టెంట్స్ తగ్గిపోతున్నారు, మీరు అడిగినవన్నీ ఇస్తారా? అడిగినవి ఇవ్వరు, ఇచ్చినవి ఎలా వాడాలి? నాన్ వెజ్ పెట్టలేదా మీకు? పెడతారు. నాన్ వెజ్ ఏంటి, అది లగ్జరీ కదా. సో 1 ఫస్ట్ వీక్ మాత్రమే అడగకుండా చికెన్ మటన్ 2 ఇచ్చారు. 2nd వీక్ నుంచి లగ్జరీ బడ్జెట్ టాస్క్ అవుతుంది కాబట్టి, టాస్క్ లో వచ్చిన పాయింట్స్ మీరు సంపాదించుకున్నవి, మీరు రాసుకున్నవి అవే, ఆ పాయింట్స్ ని బట్టి మనం ఏవేవి షాపింగ్ చేసుకోవాలి. అమ్మో అంత చాలా మంది ఉన్నారు ఇప్పుడు, నీకు ఒకటి ఇష్టం, ఇంకోళ్ళకి ఇంకొకటి ఇష్టం, ఇంకో అదే కదా అక్కడ గొడవ అవుతుంది.
అదే కదా మరి చిన్న చిన్న వాటికి ఎందుకు గొడవ అవుతుంది, టీ కప్పులు కడగలేదని, కప్పులు కూడా కడగలేదని, సో ఎవరి ప్లేట్లు వాళ్ళకి కడగలేదని, అది కూడా అవినాష్ లాగా టీ ఇవ్వలేదని. కానీ లాస్ట్ అని కూడా తెలుసా, నేనైతే మోస్ట్లీ అంటే ఎవరైనా ప్లేట్స్ కడగలేదని చూసి కడిగేసేస్తా అంతే ఎప్పటికన్నా అంటూ అట్లా. మరి దాని తర్వాత ప్లేట్లు కడగలేదు ఇది కడగలేదు అని అంటూ అంటే ఇంట్లో బేసిక్గా ఇలాంటి వాటికి మనం పట్టించుకోమే, కానీ ఇక్కడ పాయింట్ రేస్ చేయాలి అనేది నాకు నాలుగో వారంలో మెల్లిగా అర్థమైంది. ఓకే ఈ చిన్న విషయం అంటే ఇది ఏంటో రేస్ చేస్తే ఏమంటారు మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎప్పుడు మనమే ఉంటాము, మనం చూస్తూ ఉంటాము. సరే ఏదో ఒకటి చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలి, అక్కడ దోమ వచ్చింది నువ్వు దోమను కొట్టలేదు, నేను నేను నామినేట్ చేస్తున్నా లాస్యా, నువ్వు నామినేట్ అయిపోయావు ఈసారి అంటే అక్కడ మాకు మేమే కాబట్టి రీజన్స్ ఇంకా అవే వెతుక్కోవాలి అంతే, తప్పదు వేరే ఆప్షన్ లేదు. కానీ మనోళ్ళే కదా, ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో అరే ప్లేట్ ఎందుకు కడగ మొహమాట నాకు, నీ ప్లేట్ నీ గిన్నె కడగలేదు నేను కడిగేస్తా. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే నేను ఎందుకు కడగాలి అట్లా ఉండే వాళ్ళు ఉంటారు. దియరు ఇంకోటి ఏంటంటే నువ్వు ఎందుకు చెప్పవు లాస్య, వాళ్ళ ప్లేట్ నువ్వు ఎందుకు కడుగుతున్నావు, ఇంత మొహమాటం ఎందుకు, ఏముంది కడిగితే తప్పే ఉంది మా ఇంట్లో అందరూ. సో అట్లా నా ఇల్లు అనుకో నేను కడిగేస్తున్నాను, అలా చెప్పాలి ఇలా చెప్పాలి గేమ్ పరంగా ఆలోచించు, ఇది నాకు నాకు అనిపించింది నేను చేసేస్తున్నాను. సో దానికి కూడా ప్రాబ్లం కొందరికి మొహమాటం. నాకు మొహమాటం ఏ విషయంలో అంటే నాకు హెయిర్ డ్రయర్ అడిగితే లోపల ఉంటుందని చెప్పారు, లోపల ఎవరికి హెయిర్ డ్రయర్ లేదు, ఒక్కరికి మాత్రమే ఉంది. వాళ్ళని అడగాలంటే నాకు మొహమాటం అంటే ఒకరి వస్తువులు నేను అడగాలంటే కొంచెం నాకు ఇబ్బంది. నేను ఏమైనా ఇచ్చేస్తా, నేను అడగాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనమాట. సో అట్లా నేను నేర్చుకున్నాను కొత్త విషయం ఏంటి అని అంటే ఏదైనా మనకు కావాలి అంటే మెల్లిగా అడగచ్చు అని తెలుసుకున్నాను. ఇంకా వేరే ప్రపంచం లేదు కదా. సో అట్లా ఒకటి రెండు సార్లు వాళ్ళది నేను హెయిర్ డ్రైవర్. ఒక విషయం తెలుసా, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంటే నేను గమనించింది నువ్వు కొంచెం తగ్గావు. తగ్గానా? చాలా తగ్గావు. అదేంటి టీవీలో చూసి మా వారు అనుకున్నారండి ఇంత లావు అయిపోయింది. స్టార్టింగ్ లో అనిపించింది బట్ ఎండింగ్ వచ్చేసరికి ఏదైతే ప్రీవియస్ 4 వీక్స్ ఉన్నాయో నువ్వు చాలా తగ్గావు. ఈవెన్ అత్తయ్య కూడా అన్నారు మా అత్తగారు లాస్య చాలా తగ్గింది, ఇప్పుడు చాలా క్యూట్ గా ఉంది, చక్కగా మంచి మళ్ళీ బిజీ అయిపోతుంది లాస్య అని చెప్పి. అంటే వర్కౌట్స్ నాకు లోపల అమ్మాయిలకి వర్కౌట్స్ చేసుకోవడానికి వెయిట్స్ తప్ప ఏం లేవు, చేస్తే యోగా చేయాలి, ట్రెడ్మిల్ అలాంటిది ఏమీ లేదు. సో లాస్ట్ సీజన్స్ లో మంచి ట్రెడ్మిల్ పెట్టారు, ఈసారి అది లేదు. ఎందుకు చేశారు బిగ్ బాస్? ఏమో ట్రెడ్మిల్ ఉంటే మంచి ఒక అరగంట గంట దాని మీద వాక్ చేసుకుంటూ ఉండేదాన్ని, అలా లేకే బాగా మెక్కేసా. అండ్ కెమెరా ముందు వర్కౌట్ చేయాలంటే కొంచెం నా మోషన్ అనిపించింది. అదే నేను అడగాలనుకున్నాను, అన్ని కెమెరాస్ ఉంటాయి కదా, ఈవెన్ వర్కౌట్ చేయాలన్నా మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా ఇవన్నీ ఎలా? డ్రెస్ చేంజ్ వాష్రూమ్స్ అంతే, వాష్రూమ్స్ డ్రెస్ చేంజ్ కి వాష్రూమ్స్. అసలు మైక్ తీయకూడదు, మైక్ బయట వాష్రూమ్ బయట వేసేసి వెళ్ళిపోతాం. స్లీపింగ్ అప్పుడు మాత్రం తీస్తారు, పడుకునేటప్పుడు అండ్ వాష్రూమ్స్ కి వెళ్ళినప్పుడు మైక్ పక్కన పెట్టేయాలి. జిమ్ చేస్తున్నప్పుడు కూడా పక్కన పెట్టచ్చు కానీ మాట్లాడకూడదు. ఒకవేళ జిమ్ చేస్తున్నప్పుడు మాట్లాడితే మైక్ వేసుకొని వర్కౌట్ చేయాలి. సో అట్లా అమ్మో కెమెరా ముందు వర్కౌట్ అంటే ఒకరోజు ట్రై చేసా చేద్దామా అని, ఎందుకో నాకు అన్ని కెమెరాస్ వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళనే చూస్తున్నాయి అనమాట, అమ్మో ఇవి టెలికాస్ట్ చేస్తారు వద్దులే బాబు. లేదైనా చాలా సన్నగయ్యం. థ్యాంక్ యూ. బిగ్ బాస్కు అంటే బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల నాకు ఇది ప్లస్ ఇది మైనస్ అన్న విషయాలు ఏమైనా ఉన్నాయా? మైనస్ అయితే ఏమీ అవ్వదేమో, ప్లస్సే అవుతుంది. ఎందుకంటే నాకు రీఎంట్రీకి అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది. డెఫినెట్గా. సో నాకు వచ్చింది కూడా పాజిటివ్గానే ఉంది, బయటికి వచ్చిన తర్వాత కూడా 70-80% పాజిటివ్గానే ఉండింది నాకు. సో అంత పాజిటివిటీతో నేను 11 వీక్స్కి అంత పాజిటివిటీతో బయటికి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మన అమ్మాయి మాలాస్య వెళ్ళడం అనేది అందరూ చాలా హ్యాపీ, బట్ అంత తొందరగా రావడం అనేది అంటే ఫైనల్ వరకు వచ్చి నువ్వు మేమేమనుకున్నా ఇంతవరకు అమ్మాయిలు రాలేదు. సో మేము నువ్వే ఇంటికి వచ్చి చెప్పగానే నాకు మైండ్ ఫ్రీజ్ అయింది, అరే ఇవాళ ఒకసారి పెట్టండి రా అని చెప్పి. మేబీ ఇంకా ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు కదా, సో ఆ ముగ్గురులో ఎవరైనా ఒక అమ్మాయి వస్తారేమో చూద్దాం. సో మొత్తానికి ఇది లాస్య, ఎందుకంటే తను మాకు అందరికీ తెలుసు అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి అనేది, బట్ మీకు సడన్గా అదే మనిషి అన్న తర్వాత కోపం వస్తుంది ఆ ఇంట్లో, ఖచ్చితంగా వస్తుంది. ఆ కోపం వచ్చిన ఒక్క షాట్ వేయడం వల్ల అక్క లాస్య అక్క కోపం అలా కాదు. సో లాస్య ఇదే లాస్య నాకు తెలిసి మారలేదు, నేనేమీ మారలేదు. బేసిక్గా ఇంట్లో కూడా నాకు కోపం వస్తే అంతే, కోపం రావడంలో తప్పేమీ లేదు, బట్ మనల్ని ఎలా చూపించారు అనేది అది చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికి అలా వెళ్ళింది. సో ఇలాగే నువ్వు ఇంకా
బిజీ అవ్వాలి. యా ఈ సెకండ్ ఇన్నింగ్స్ నాకు ప్లస్ అవ్వాలి. అండ్ ఏదన్నా ఒకటి రెండు షోస్ అలా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. బిజీ అయితే వెరీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ టాక్స్ లో ఉంటారు 6 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయారు. వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ పాపా. వెళ్ళేటప్పుడు 3.5 ఉండే. వాడు వచ్చిన తర్వాత గుడ్ న్యూస్ అంటే లాస్ట్ టాక్స్ ఎంత అవ్వడం అన్న ఇన్స్టాగ్రామ్ లో కూడా 920 అంటే 1 million కి దగ్గరలో ఉంది. వెరీ హ్యాపీ. సో ఇంత లవ్ చూపిస్తున్నారు అంటే ప్రేక్షకులు ఇంత లవ్ చూపిస్తున్నప్పుడు నేను ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాను. అక్కడ నేను బిగ్ బాస్ లో ఏం గెలుచుకున్నానో గెలుచుకోలేదో తెలియదు, కానీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఎవరు మర్చిపోలేదు. ఖచ్చితంగా మర్చిపోలేదు. అంటే ఒక డౌట్ ఉండేది లోపలికి వెళ్ళేటప్పుడు, ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను కదా, నన్ను ప్రేక్షకులు ఎక్కడన్నా మర్చిపోయారేమో అని అనిపించేది. కానీ బయటికి వచ్చిన తర్వాత చూస్తే సేమ్ లవ్. వెరీ హ్యాపీ. సో బిగ్ బాస్కి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ బయట అంటే మనం తెలిసిన వాళ్ళు మాత్రం చాలా అయ్యో అక్క ఫైనల్స్లో ఉండాలి, అక్క రావడం ఏంటి అనేది చాలా, అంటే ఆ ప్రేమ అలా ఉండిపోయింది, నీ స్మైల్ వాళ్ళ హార్ట్లో అలా ఉండిపోయింది పిల్ల. బట్ అదే షో పరంగా వచ్చినప్పుడు మన స్మైల్ క్యూట్ అంటారు, గేమ్ పరంగా వస్తే అది దానికి ఇంకొక పేరు అదేదో పెట్టారు కదా ఆల్రెడీ. పోనీలు ఎందుకు విన్నింగ్ స్మైల్ అని కాదు కదా మళ్ళీ. సో అది గేమ్ ప్లానింగ్ కాదు, ఖచ్చితంగా హార్ట్ఫుల్ స్మైల్ ఇది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వేంటని తెలిసిన వాళ్ళు నమ్ముతారు, అది చాలు. ఒకటి చెప్పనా నీకు, ఆల్వేస్ స్మైల్ చేస్తూ ఉండడం అది చాలా ఈజీ కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అది చాలా కష్టమైన పని. ఎన్ని స్ట్రగుల్స్ చూసుంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ చూసుంటే, సో అన్నీ ఎదుర్కొని వచ్చిన తర్వాత కూడా నా ఫేస్లో నేను స్మైల్ వదలలేదు అని అంటే నా స్ట్రాంగ్, అంటే నేను అంటారు నాలో ఆ పాజిటివిటీ అంటే అదే. అంతే ఖచ్చితంగా. సో అది వదలకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఫేస్లో స్మైల్ వదలకూడదు అని మా నాన్నగారు చెప్తారు, నేను అదే ఫాలో అవుతాను. ఖచ్చితంగా. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అంటే అడగకుండా వచ్చాను అనుకో, అంటే కెమెరా రెండు మూడు రోజుల ముందు ఫోన్ చేసింది, ఇంట్లోనే ఉన్నా అంటే ఇంట్లోనే ఉంటున్నాను, ఏ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు అంటే ఓకే సరే అయితే అంతే వస్తుందా అనుకోలేదు, వచ్చేసింది. అంటే సడన్ సర్ప్రైజ్ ఇద్దామని షాక్ అయ్యా. లేదు, ఇంత దూరం నుంచి అక్కడికి రావడం కంటే నువ్వు నా కోసం రావడం చాలా హ్యాపీగా, సర్ప్రైజ్ షాక్ అయ్యాను బట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చందమామని ఫస్ట్ బయటకు తీసుకొచ్చా, అందుకే మావాడు నిద్రపోయాడు, చందమామ నిద్రపోయాడు. సో థ్యాంక్ యూ పాపా. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటికి వచ్చినందుకు. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. నన్ను 11 weeks వరకు నన్ను తీసుకొచ్చారు. నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి నాకు ఓట్ వేస్తూ మీ ప్రేమను తెలుపుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ప్రేమను ఇలాగే కంటిన్యూ చేసి 1 million వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ, లవ్ యూ. సో చూసారు కదా, ఇది మా లాసే పబ్బుతో వచ్చేట్లు, ఇది ఇవాళ మీ ఇట్లు మీ అంజలి పవన్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అండ్ టిల్ దెన్ మీరు ఏం చేయాలి తెలుసు కదా, ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజలి పవన్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ గుడ్ బాయ్. హనీని యాడ్ చేసుకోండి, ఓకేనా, కొంచెం హనీని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోను, నాకు ఇలా ఉంటేనే కొంచెం బాగా అనిపిస్తుంది. దెన్ దాంతోపాటు ఖచ్చితంగా ఒక లెమన్ అయితే వేసుకోండి, ఒక హాఫ్. మనందరికీ తెలుసు కదా లెమన్ ఎస్పెషల్లీ పాండమిక్ టైంలో చాలా మంచిది. అది కాకుండా లెమన్లో ఉండే ఆ పులుపు ఉంటుంది కదా సిట్రిక్ వల్ల మన బాడీకి చాలా మంచిది. కావాలంటే ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్యాట్ కంటెంట్ అంతా బాగా కట్ చేస్తుందన్నమాట. సో అల్లం టీ రెడీ.